నిన్నేం నేను ఎంత దౌర్భాగ్యమైన అందుకే దేవుడు మనల్ని మనకు శాపం దేవుడు శాపం మన మీదకి ఎందుకు వస్తుందో తెలుసా మనము నులివెచ్చగా ఉన్నాము నులివెచ్చగా అంటే చర్చిలోకి వచ్చిన ప్రజలు పాస్టర్ గారు అంట బయటికి వెళ్ళినప్పుడు ఏమండి పిల్ల ఎదురు రాకూడదు ఏమండి భర్త వెళ్తే భార్య ఎదురు రావాలి మా ఇంటి దగ్గర ఆవిడ ఉండేది పాప మళ్ళీ ఆయన ఎప్పుడు వెళ్తున్నప్పుడు ఆకు నిలబడి మేము అన్ని అబ్జర్వ్ చేస్తాను కానీ మీకు చెప్పాలి కదా చూస్తూ ఉంటాం పాపం ఈ మెడలో మంగళసూత్రం బయట తీసి ఆయనకి ఎదురొచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇలా ముక్కు ఇలాగ అనుకుని లోపలికి వెళ్ళిపోయింది నేను చూశానండి అందుకే చెప్తున్నాను లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పాపం ఒక సంవత్సరం అయింది చనిపోయాడు చూసా చిన్న వయసులోనే చనిపోయాడు ఇక్కడ బోరం చేసేవారు లే అందరూ మనం అందరం అక్కడి నుంచి వచ్చినాం కదా అంటే అర్థం ఏంటి తెలుసా నా మంగళసూత్రాన్ని ఈ మంగళసూత్రం ఉండాలి అటు చచ్చిపోయిన పర్లేదు ఆ మంగళసూత్రం మొక్కుతుంది ఇటు చచ్చిపోయిన పర్లేదు ప్రార్థన చేయొచ్చు కదా ప్రార్థన చేయరు పాపం చచ్చిపోయండి మా కళ్ళెదుటి నేను ఆఖరిలోని బాబు ప్రార్థన చేయండి అక్కడ అసలు యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు ఆఖరిలోని నన్ను పిలిచి బైబిల్ ఇవ్వండి నాకు బైబిల్ ఇచ్చాను ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేశాను ఆ తర్వాత చనిపోయాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఏమండి ఎక్కడ రక్షించింది నీ మంగళసూత్ర బలం అందుకనే ఇక్కడ చెబుతున్నాడు నీవు నీ ఆచారములు కానీ నీవు కలిగి ఉంటే నీవు చల్లగానే నేను వెచ్చగానే లేవు నీవు ఎలాగున్నావు తెలుసా రెండు ధోరణులు రెండు మార్గాల్లో ప్రవేశిస్తున్నావు రెండు మార్గాల్లో నడుస్తున్నావు అందుకనే నిన్ను నేను ఏం చేస్తున్నాను ఉమ్మి వేయిచున్నాను అంటే అర్థం తెలుసు కదా మనందరూ మళ్ళీ విడమర్చి చెప్పాలా మనం అన్నం తింటున్నప్పుడు ఏదైనా ఒక చెత్త తగిలింది అనుకోండి ఏం చేస్తాం కొంతమంది జాగ్రత్త తీసేలా పడదు కొంత పొక్కను చేస్తాం అవునా కదా దేవుడు అలా కూసేస్తాడు భోజనం చేస్తూ ఉంటాం కొంతమంది ఏం చేస్తారు చెప్పండి ఆ నోట్లో తుపక్కు నుంచేస్తారు మనం వాళ్ళని ఏమనలేము సీరియస్గా చూస్తాం ఎక్కువగా అలా ఈ హోటల్లో ఇలా జరుగుతుంటాయి అలాగే దేవుడు మనల్ని ఏం చేస్తాడు నోట్లో కరివేపాకులాగా ఊసేస్తాడు బయటికి జాగ్రత్త అయితే వెచ్చగానే ఉండాలి లేకపోతే చల్లగానే అటు ఇటు ఉన్నామనుకో అటు ఇటు అంటే నులివెచ్చని జీవితం తీర్థాలు అయితే తీర్థాలు పండగలకైతే పండగ ఏమండి ఎక్కడికైతే చర్చికైతే చర్చికి క్రిస్మస్ అయితే క్రిస్మస్ పెళ్ళి లేదు క్రిస్మస్ పెళ్ళి ఓ వెళ్ళిపోతా ఉంటారు నులివెచ్చని జీవితం వద్దు ఉంటే వెచ్చగానో లేదు చల్లగైనా ఉండాలి ఈ సంఘం కొరకు కేవలం ఏంటంటే నులివెచ్చని జీవితాన్ని మనము కలిగి ఉండకూడదు ఇందులోనే మరొక మాట చూపించేస్తాను నేను అసలు ఇదిగో మీరు శోధింపబడినట్లు పడుకుంటున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు 10 దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవా కిరీటం ఇచ్చేదను ఇంకొంచెం ముందు చదివితే 9వ వచనంలో ఆ స్మరణ కదా ఆ స్మరణ అనేటువంటి సంఘం వెరీ గుడ్ నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడే దేవునికి స్తోత్రం కలుగునుగాక వీడు ధనవంతుడు కాదు వీడు చూడడానికి ధనవంతుడు కాదు కానీ నీవు దరిద్రుడివే అయినప్పటికీ నీవు ధనవంతుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎందులో నీవు ధనవంతుడు తెలుసా దేవుని కృపలో నీవు ధనవంతుడివి తర్వాత